ఇప్పుడు మనము ఖమ్మం పోవాలి. అసలనా ఎంబడి ఖమ్మం జనాలు సంబరాలు చేసుకుంటుర్రులా. ఎందుకంటారా, ఆడికి మన మంత్రి రామన్న పోయిండు, ధూమ్ధాన్ చేసిండు. పారి మరి మనం కూడా రామన్న కాడికి పోదాం. ఖమ్మం అని చెప్పి ఏదో పట్నం చూపిస్తారేంది అని అనుకోగల. ఇది ఖమ్మంలో ఉన్న ఆకారం చెరువు మీద కట్టిన తీగల వంతెన. అగో మన మంత్రి రామన్న కూడా ఉన్నాడు చూడుండ్రి. ఈ తీగల వంతెనను మంత్రి కేటీఆర్ సారు శనివారం నాడు ఓపెనింగ్ చేసిండు. ఇక మ్యూజికల్ ఫౌంటైనము, ఎల్ఈడి లైటింగు, రఘునాథ పాలనలా ప్రకృతి వనాన్ని కూడా స్టార్ట్ చేసిండ్రు. ఇవే కాదు, మొత్తం 100 కోట్ల రూపాయలతోని ఖమ్మంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను మన కేటీఆర్ సారు ఓపెనింగ్ చేసిండోళ్ళ ఒకటే రోజు. ఇక కేటీఆర్ సారు ఖమ్మంకి వచ్చిందని ఎరికవుడుతోనే అక్కడ జనాలు ఒక సంబరమానుల్లా రామన్నను చూసేందుకు ఎగబడ్డరు. అన్నట్టు ఈ నడమ దేశము ఎట్లా మారిపోతుందో మీరు చూస్తూనే ఉన్నారు. ఈ పువ్వు గుర్తోళ్ళు కేంద్రానికి వచ్చిన కాంచెలి లొల్లులు పంచాయతీలు పెట్టించి డెవలప్మెంట్ ను గాలికిడ్చి పెట్టిర్రు. ఇగో దీని మీద కూడా మన రామన్న పువ్వు పాటోళ్లను జర గట్టిగానే అరుచుకున్నాడు. ఖమ్మంలాగో మంచిగా పచ్చగా ఉండే ఈ దేశంలో 75 ఏళ్ల స్వాతంత్రానంతరం లేనిపోని పంచాయతీలు పెట్టి పక్కవాడిని అనుమానంతో చూసే విధంగా చిల్లరమల్లర మాటలు మాట్లాడుతున్నది ఎవరు? ఆలోచన చేయండి. సంక్షేమం ఎవరికైనా అందకపోతే వారి గురించి, పిల్లల ఉద్యోగాల గురించి ఆలోచించాలి. కానీ అవి ఆలోచించకుండా కేవలం కులము మతం పేరు మీద చిల్లరమల్లర రాజకీయాలు, కులము మతం పేరు మీద పచ్చగా ఉన్న దేశంలో చిచ్చుబెట్టి ఆ చిచ్చులో చలిమంటలు కాచుకుని 4 ఓట్లు దండుకుందామనే దౌర్భాగ్యపు ఆలోచనలు తప్ప సవ్యమైన ఆలోచనలు లేవు. రోజుకొకడు వస్తాడు పొలిటికల్ టూరిస్ట్ ఢిల్లీ నుంచి, నోటికొచ్చినట్టు వాగుతాడు. హమ్నే ఏ దియా ఓ దియా తెలంగాణకు, ఇయ్యకూడదేదో ఇచ్చేశాను నేను, 1,00,000 కోట్లు ఇచ్చినాను ఒకడు అంటాడు, 4 లక్షల కోట్లు ఇచ్చినాను ఇంకొకడు అంటాడు, కాదు 7 లక్షలను ఇంకోటి అంటాడు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత. ఆ పన్నుల లోపంలో కేంద్ర ప్రభుత్వానికి మనం కట్టింది సరిగ్గా 8 ఏళ్లలో 3,65,797 కోట్లు. మనకు తిరిగి వచ్చింది కేవలం 1,68,000 కోట్లు మాత్రమే. అంటే 2 లక్షల కోట్లు తెలంగాణ ప్రజలకు సంబంధించినవి ఇతర రాష్ట్రాల్లో జాతి నిర్మాణంలో ఉపయోగపడతా ఉన్నాయి.